అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం. ఈరోజు ఒక్క నిమిషం మాట్లాడండి. ఈరోజు చాలా గర్వంగా ఉంది మా అందరి టీంకి. ఒక నిమిషం, ఒక నిమిషం. వన్ అండ్ హాఫ్ ఇయర్గా వెయిట్ చేసాం ఈరోజు కోసం, ఈరోజు వచ్చింది. విఆర్ వెరీ వెరీ హ్యాపీ. ముందుగా నేను మురుగదాస్ గారి గురించి మాట్లాడాలి. ఆయన్ని పోకిరి అప్పుడు 10 ఏళ్ల క్రితం కలిశాను నేను. అప్పటి నుంచి మేము ఇద్దరం సినిమా చేద్దామని అనుకున్నాం, కుదరలేదు. 10 ఏళ్ళు పట్టింది నాకు ఆయనతో చేయటానికి. నాకు ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తీసే కథలు కానీ, ఆయన స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కానీ, నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయన సినిమాలకి. అది 10 ఏళ్ల తర్వాత చేయటం అనేది నా అదృష్టం. ఆయన ఇప్పుడు మా ఇంట్లో కలిసి ఒక గంటన్నర నరేషన్ ఇచ్చారు నాకు, స్పైడర్ కథ. ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్ చేద్దాం సార్. ఒక ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ సెట్ డిజైన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ ఉంటాయి. ఒక 2 అవర్స్ 25 మినిట్స్లో లెంత్ ఉంటుంది సినిమా. ఆడియన్స్ చూసి స్టన్ అయిపోవాలన్నారు. ఆడియన్స్ ఏంటి సార్, డబ్బింగ్ చేసేటప్పుడు నేనే స్టన్ అయిపోయాను. ఒక బైలింగ్వల్ సినిమా చేయడం అంటే ఒక జోక్ కాదు నాకు తెలిసి. నాకు తెలిసినంతవరకు ఎవరు చేయలేదేమో మా అంత ప్రాపర్గా. ఒక షార్ట్ తెలుగులో, ఒక షార్ట్ తమిళ్లో 5-6 సార్లు చేసి, ఎమ్మటే మళ్ళీ తెలుగులో 5-6 సార్లు చేసి, మళ్ళీ క్లోజప్లో 5 సార్లు చేయటం అంటే ఒక సినిమాని 2 సార్లు తీయటం. అది ఒక జోక్ కాదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ వల్లే కుదురుద్ది. ఎందుకంటే ఆ ఎనర్జీలు కానీ, ఆ సెట్ని అలా మెయింటైన్ చేయటం కానీ, ఓన్లీ గ్రేట్ డైరెక్టర్స్ కెన్ డూ దాట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ మెయింటైనింగ్ ద ఎనర్జీ ఆఫ్ ఆ సెట్ ఫర్ 1.5 ఇయర్స్. ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈ 1.5 ఇయర్స్గా ఆయనతో చేసిన జర్నీ నేను ఎప్పుడు మర్చిపోలేను. పోకిరి అప్పుడు ఆయన కలిశాను, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు. అదే యాటిట్యూడ్, అదే సింప్లిసిటీ. కాకపోతే ఆయన గ్రేట్నెస్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఈజ్ అ పాన్ ఇండియా డైరెక్టర్ టుడే అండ్ వర్కింగ్ విత్ హిమ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పైడర్. తర్వాత మా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు, మధు గారు, స్పైడర్ లాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి, అది ఉంటేనే కుదురుది. 2 నిమిషాలు మా మాట్లాడినాను ప్లీజ్. సో ఆ ప్యాషన్ ఉంటే కానీ కుదురుద్ది స్పైడర్ జీయటానికి. థ్యాంక్ యూ సార్, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి. కష్టపడి ఎంత చేయాలో మేము సినిమాకి కష్టపడి పనిచేసాం సార్. సెప్టెంబర్ 27న స్పైడర్ని థియేటర్స్కి తీసుకెళ్ళి బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత మీది. తర్వాత సంతోష్ శివన్ గారు, ఇట్ వాజ్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఆయన ఎప్పుడు ఫంక్షన్కి రారు. ఆయన వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే జయబాబు జయబాబు అంటారేంటి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి అనేది వాళ్ళు మాట్లాడదలుచుకునేది మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు ఎలా కష్టపడ్డారో నాకు తెలుసు. అంటే మీకు ఉండొచ్చు కానీ, బట్ ఎనీవే. సో సంతోష్ గారితో నేను పనిచేయటం ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్, ఆయనతో పనిచేయటం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు దేవి థియేటర్లో దళపతి సినిమా, రోజా సినిమా చూసినప్పుడు పెద్ద అయ్యాక హీరో అయినాక ఆయనతో ఎప్పుడన్నా ఒక్క సినిమా చేయాలని కోరుకుండేది. అది చాలాసార్లు ట్రై చేశాను సంతోష్ గారి కోసం. ఆయన ఎప్పుడు చేయరు సినిమాలు, నచ్చితేనే చేస్తాడు. మురుగదాస్ గారి వల్ల స్పైడర్ చేశారు అండ్ ఇట్స్ బిన్ మై డ్రీమ్ కేమ్ ట్రూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సంతోష్ సార్. తర్వాత పీటర్ మాస్టర్. ఇక ఆ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు నాకు పీటర్ మాస్టర్ ఎలా పనిచేశాడో తెలుసు. ఆయనకు ఒకరోజు నాకు ఫోన్ వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. ఏమైందంటే పీటర్ మాస్టర్కి ఒంట్లో బాగాలేదన్నారు. అప్పుడు ఓకే షూటింగ్ లేదు. నెక్స్ట్ డే ఒక 2 డేస్ తర్వాత ఒక మాస్క్ పెట్టుకుని షూటింగ్కి వచ్చాడు మాస్టర్. పెట్టుకుని ఏం అరవకుండా మానిటర్ దగ్గర కూర్చొని తీయమన్నారు డాక్టర్లు. సరే మేమందరం మాస్టర్ వెనకాలే ఉన్నాం.
రెండు రిహర్సల్ చూశాడు, మూడు రిహర్సల్ చూశాడు, ఏంటి లాగుతున్నారని అరిచాడు మళ్ళీ గట్టిగా. అదంటే మాకు భయం వేసింది ఆయన ప్యాషన్ చూసి. బట్ లైఫే ఇచ్చేసాడు మా సినిమా కోసం. థ్యాంక్ యూ పీటర్ మాస్టర్, అలానే షోభి మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, ఆయన ఎప్పుడు డేట్లు అడిగినా మాకు ఇచ్చాడు, ప్రాణం పెట్టి పనిచేసాడు మా సినిమాకి, థ్యాంక్ యూ. ఇంకా సూర్య గారు, ఆయనతో నేను డైరెక్టర్గా పనిచేశాను, అది ఒక కోస్టార్గా ఇప్పుడే పనిచేయటం. ఆ క్లైమాక్స్ షెడ్యూల్ అనేది చాలా కష్టమైన షెడ్యూల్ నా కెరీర్లోనే, అంత కష్టం నేను నాకు ఎప్పుడు అనిపించలే. చాలా ఇంటెన్స్ షెడ్యూల్ అది, ఒక 20-25 డేస్ 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్తో చేస్తున్నప్పుడు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి యాక్షన్లో. ఎవరికైనా ఒక్క మిస్కాల్కులేషన్ అయితే చాలా పెద్ద రిస్క్ అది. బట్ మాస్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అట్ ద సేమ్ టైం సూర్య గారు, నేను ఎనర్జీ డ్రాప్ అయినా ఆయన ఎనర్జీ డ్రాప్ అవ్వాలా, నవ్వుతానే ఉన్నాడు, ఎగురుతానే ఉన్నాడు, పడతానే ఉన్నాడు. ఐ ఓన్లీ యూ కెన్ హ్యావ్ దట్ ఎనర్జీ సార్. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. తర్వాత హ్యారిస్ గారు, ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ సినిమా చూసినప్పుడు చాలా రేర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడతారు, అది ఎప్పుడు హ్యారిస్ జయరాజ్ సినిమాలకే మాట్లాడతారు. ఇట్ వాజ్ అమేజింగ్. ఇప్పుడే మా టీం చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడంట స్పైడర్లో. ఈవెన్ ఐఎమ్ లైక్ దెమ్ వెయిటింగ్ సార్ టు సీ ఆ ఫిల్మ్. ఇక నేను ఒకసారి ఏమన్నా సినిమా కమిట్ అయ్యి స్టోరీ ఒప్పుకొని చేస్తే దానికి ప్రాణం పెట్టేస్తాను. ఇప్పుడు నాకు నా డైరెక్టర్లు దేవుళ్ళతో సమానం. అది నమ్మినందుకే ఒక అతడు వచ్చింది, ఒక పోకరి వచ్చింది, ఒక శ్రీమంతుడు వచ్చింది, ఒకడు వచ్చింది. నేను దాన్ని నమ్మిన వల్లే ఇంతవాడిని అయ్యాను. దానికోసం మీలాంటి అభిమానులు కూడా నాకు ఉన్నారని నా ఫీలింగ్. మీలాంటి అభిమానులు కూడా నాకు తెలిసి ఏ హీరోకు ఉండరు. ఎందుకంటే చెప్తా నాగండి, సార్ చెప్తా నాగండి మీలాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరో కొండరు. ఎందుకంటే నాకు నచ్చుతారు మీరు ఎప్పుడు. మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు, నచ్చకపోతే మీరే చూడరు. మీరు ఎప్పుడు అలానే ఉండాలి. మీకోసం సినిమాలు, మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సెప్టెంబర్ 27 స్పైడర్ రిలీజ్ అవబోతుంది. అన్ని పండుగల కన్నా ఈ పండుగ పెద్దగా కొట్టబోతుందని మేమందరం అనుకుంటున్నాం. మీ ఆశస్ అలానే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్. మళ్ళీ డైరెక్టర్ గారి లాగా నేను కూడా రకుల్ గురించి మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ రకుల్, ఫర్గెట్ యువర్ నేమ్. బట్ ఆ అమ్మాయి అసలు, ఆ అమ్మాయి డెడికేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి ఎలా పనిచేస్తుంది అందరికీ తెలుసు. బట్ స్పైడర్ లాంటి సినిమా షెడ్యూల్స్, అందరు విఎఫ్ఎక్స్, యాక్షన్ అన్ని జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఎప్పుడు డేట్లు అడిగినా ఆ అమ్మాయి మాకు ఇచ్చింది. ఫర్ దాట్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్ అందరి మనసుల్ని దోచుకున్నారు. అన్నా ఇంకా తమిళ కూడా ఆసక్తింగ సార్. ఇప్పుడు తెలుగు ఫంక్షన్, మలయాళం. మలయాళం కాదు, తమిళ. తమిళ ఫ్యాన్స్ కూడా అక్కడ విపరీతమైనటువంటి ఫాలోయింగ్తో ఆ కార్యక్రమాన్ని చూశారు, సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో తమిళ డబ్బింగ్ కూడా మీరు చెప్పడం మాకు నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే, దానికి తమిళ్ నాకు బాగా మాట్లాడటం తెలిసిన, బయట మాట్లాడే తమిళ్ ఒకటి, సినిమాలో మాట్లాడే తమిళ్ ఒకటి. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నా చేత డబ్బింగ్ చెప్పించింది మురుగదాస్ గారు. ఇందాక కూడా మధ్యాహ్నం ఆయన, ఇప్పుడు ఈ ఫంక్షన్కి రాకముందు కూడా గంటసేపు కరెక్షన్స్ చెప్పి వచ్చాను తమిళ్ వర్షన్. మళ్ళీ ఆయన అసలు ఏది వదలట్లేదు, చిన్న చిన్న మాట కూడా కరెక్ట్గా చెప్పాం, 100% ట్రై చేశాను. అండ్ తమిళ వర్షన్ కూడా మీరు చూడండి, నచ్చుద్ది. థ్యాంక్ యూ. మహేష్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ నమ్రత గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆర్ లిటిల్ ప్రిన్స్ గౌతమ్ అండ్ ఆర్ క్యూట్ ప్రిన్సెస్ సితారా. అలాగే
రకుల్ గారిని కూడా వేదిక మీదకి మరోసారి ఇన్వైట్ చేస్తున్నాము. డైరెక్టర్ మురుగదాస్ గారిని, టాగోర్ మధు గారిని, ఎన్వి ప్రసాద్ గారిని ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్.